బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా గత ఎన్నో సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి, అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండిగా ఉన్నటువంటి రాధాకృష్ణ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తను ప్రచురించినటువంటి ఆంధ్రజ్యోతి కథనంలో ఈ యొక్క వివరాలను వెల్లడించారు. తనను వైసీపీ కార్యకర్తలు ఎప్పుడైనా కానీ అంతమొందించే అవకాశం ఉందని, భౌతికంగా తనపై దాడి చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పేశారని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎవరైతే మాట్లాడుతున్నారో వారి యొక్క గొంతు నొక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళను కూడా నివారించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసినటువంటి వ్యాఖ్యలు చేశారు. వీటికి సంబంధించి అదేవిధంగా తనను ఆర్థిక అష్టదిగ్బంధం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేశారని, తన పత్రికకు అదేవిధంగా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు అంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేశారని తన కథనంలో పేర్కొనడం జరిగింది. వీటికి అన్నిటికీ సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనతో పాటు షేర్ చేసుకోవడం కోసం ఎనలిస్టు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వేమూరి రాధాకృష్ణ ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏమంటారు? సార్, వేమూరి రాధాకృష్ణ గారు మీడియా రంగంలో సంచలనం సృష్టిస్తూ ఈ ఆంధ్రజ్యోతి పేపర్, అంటే గతంలో ఆంధ్రజ్యోతి పేపర్తో ఆగిపోయినటువంటి ఆ టైటిల్తో తీసుకుని తెలుగువారి ప్రతీకగా, తెలుగువారి ఆత్మగౌరవానికి నిలబెట్టేందుకు ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక ఏ విధంగా ఉందో మనకు తెలుసు. సేమ్ అదే ఫ్యాక్టర్స్ తోటి మళ్ళీ ఆంధ్రజ్యోతిని పునర్ప్రారంభించడంతో తెలుగు నాట్లా కూడా ఒక రకమైనటువంటి మీడియాలో సంచలనటువంటి మార్పుగా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం టెక్నాలజీ పరంగా వస్తున్నటువంటి మార్పులకు అనుకూలంగా తను మళ్ళీ ఇమీడియట్లీ ఈ టీవీని కూడా న్యూస్ రంగంలో ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా పెట్టడం అనేది జరిగింది. ఇవి అంటే మనకు తెలుసు, వీ డిసైడ్ అని చెప్పి ఆయన క్యాప్షన్ తోటే మీ రిపోర్ట్ అండ్ వీ డిసైడ్ అంటే ఎలాంటి సంచలనటువంటి కథనాలు క్రియేట్ చేశాడు, వ్యవస్థల మీద ఏ విధంగా జరుగుతున్నటువంటి లోపాలను ఏ విధంగా ఎత్తి చూపించాడు మన గతంలో కూడా చూసాము. విభిన్నమైన కథనాలు, పరిశోధనాత్మక కథనాలు ఇస్తూ పాలకుల్లో జరుగుతున్నటువంటి పొరపాట్లు, వ్యవస్థలో బాధ్యత ఉండవలసిన పోస్టులు ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి అవగతవులు పాటుపడినట్టు కానీ అసభ్యంగా ప్రవర్తన జానాలు కానీ, అంటే ఆ కేసు తాలూకు వివరాలు ఇప్పుడు మనం చెప్పకుండా ప్రజలందరికీ తెలుసు. వీ డిసైడ్, మీ రిపోర్ట్ వీ డిసైడ్ అని చెప్పేసి కూడా ఎన్నోసార్లు క్యాప్షన్ ఇస్తుండేవాడు. సో ఆ విధంగా ఎప్పుడైతే ఈ పత్రికలు, ఎప్పుడైతే అధికారులకు కానీ పాలనలో ఉన్నటువంటి వ్యవస్థల మీద తప్పులు ఎత్తి చూపిస్తుంటాయో వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటారు, వాళ్ళు చేసే ప్రభుత్వ తరపున అంటే ప్రజల తరపున ఉండాల్సిన పాలకులు ప్రభుత్వంలో ఉండి భాగస్వాములు అయి ఉండి పార్టీని కూడా అందులో భాగస్వామ్యం చేసుకుని ప్రజలకు ప్రజల కోరికలకు విభిన్నంగా, చట్టాలకు విభిన్నంగా చట్టాలను అతిక్రమిస్తూ ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో వాటిని ఎండగడుతూ రాస్తున్నటువంటి కథనాల దృష్ట్యా అక్కడ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వ్యక్తిగతంగా తీసుకున్న దాన్ని ఆ రాజకీయ ఉద్దేశంతో తీసుకోవడం, ఈ మీడియాకు కూడా రాజకీయ పార్టీలను అంటగట్టడం, తద్వారా రాజకీయ పార్టీలను టార్గెట్ చేసుకుని ఒకవైపు చేస్తూనే ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇదంతా స్పష్టంగా చెప్పేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విధానాల గురించి, ఇక్కడ రాధాకృష్ణ మీద కూడా స్కేమ్ ఎట్ ద సేమ్ టైం టార్గెట్ చేశాడు. అతను బహుముఖంగా టార్గెట్ చేస్తూ తనకు ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రత్యర్థి రూపంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని ఆయన టార్గెట్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం అతనితో పాటు చంద్రబాబు నాయుడుతో పాటు వీటికి చేయూతనిస్తున్నటువంటి ఆర్థిక కథనాల మీద కూడా ఆయన కొంచెం కన్నెర చేసేసి దాంట్లో రామోజీరావు మీద ఒకవైపు, తర్వాత ఈ రాధాకృష్ణ మీద కూడా టార్గెట్గా పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ ఏంటంటే తను అవలంబించిన విధానం, జగన్మోహన్ రెడ్డి అవలంబించిన విధానం ఏంటంటే ఫ్యాక్షన్ సూత్రాలు ఏ విధంగా ఉంటాయి, అక్కడ పాలగాళ్ళ మీద చేసినటువంటి తిరుగుబాటు ఫ్యాక్షన్స్ ఆ నైజం అంతా కూడా చరిత్రలో దాగినటువంటి నిజం, వాళ్ళ నైజం కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ వాళ్ళ ప్రత్యర్థిగా భావించిన వ్యక్తిని కొందరు చాలా తక్కువ మంది సామూహికంగా దాడి చేసి కర్కశంగా, దుర్మార్గంగా, అనాలోచితంగా, మోటుగా చంపడం అనేది ఒకనాటి పద్ధతి. కానీ మారుతున్నటువంటి కాలంగా కూడా వాళ్ళు కూడా కొంచెం తెలివిగలు, అంటే గతంలో అంటే 1700, 1800, 1900 శతాబ్దంలో జరిగినటువంటి దాడులు నిలవరించడం వేరుగా ఉంటాయి. ఇవి టెక్నాలజీ పరంగా వచ్చిన తర్వాత విద్య కానీ రకరకాల చేసిన మార్పుల పరంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక తెలివిగా ప్రవర్తిస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రత్యర్థిని ముందు నిలవరించే కన్నా ముందు అతని ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, దాని తర్వాత అతనికి సపోర్ట్ ఉన్న వాళ్ళని లేదా అతనికి సపోర్ట్గా పనికొస్తున్నటువంటి కుటుంబాన్ని కానీ, కుటుంబ వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ భయభ్రాంతులకు గురి చేయడము, ఇదంతా కూడా అది ఫ్యాక్షన్ సూత్రంలో ఒక భాగమే. సేమ్ అదే ఏదైతే చెప్తున్నానో ఇదే సూత్రాన్ని, అంటే ఇక్కడ చంద్రబాబును ఏ విధంగా టార్గెట్ చేసి చంద్రబాబు సహకరిస్తున్నాడు, స్నేహితులకు ఉన్నాడు అద్దాడు అపవాదుతోటి ఇక్కడ వేమూరి రాధాకృష్ణ గారి మీడియా పరంగా ఉన్నటువంటి
రెమ్యునరేషన్ టార్గెట్ చేసుకొని ముందు ఆయనని ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం తరపున రావాల్సినటువంటి ఎలాంటి యాడ్స్ కూడా నిష్పక్షపాతంగా రావాల్సినటువంటి యాడ్స్ పక్షపాత ధోరణితో రకరకాల సెక్షన్లు అడ్డం పెట్టుకొని ఈ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టినా కూడా ఇంకా ఎన్ని చేసినా కూడా ఆంధ్రజ్యోతి పేపర్ కానీ మీడియా సంస్థ కానీ ఎక్కడెక్కడ తొనకలేదు, ఎక్కడ కూడా రాజ్యపాలలేదు. అంటే ఇప్పుడున్న ఇప్పుడు దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి కూడా అధికారంలో వైకాపానే ఉన్నది. 4 సంవత్సరాల నుంచి లేనటువంటిది ఇప్పుడే ఈయన ఈ యొక్క కామెంట్లు అంటే తన కథనం చేయాల్సినటువంటి అంటే అక్కడ ఏం చేస్తున్నంటే అతను అంటే చుట్టూ కూడా పన్నాగం పండుకుంటూ వచ్చి దగ్గరికి వచ్చాక అంటే దగ్గరికి అంటే ఇప్పుడు ఎన్నికల నేపథ్యం ఉన్న కదా, ఒకటి వన్ బై వన్ చేసుకుంటూ ఒక్కొక్కరిని చెక్ పెట్టుకుంటూ ఒక అంటే ఎన్నికల ముందు అంటే అతను కావాల్సింది ఎన్నికల ముందు భయభ్రాంతులు గురి చేయాలి, ఓటు వేస్తానికి ఎవరైనా వస్తానికి భయపడాలి, లేదా ప్రత్యర్థుల మీద అపవాదులు సృష్టించి అతను ఏదో ఉన్నట్టు చేయాలని తలంపుతోటి అంటే మేము కూడా అనేది ఇక్కడ కూడా చెప్పేది ఏంటంటే ఈయన 4 సంవత్సరాలు లేని కేసులు ఇప్పుడు కొత్తగా ముందుకు ముందులోకి ఎదులోకి వచ్చాయి. 4 సంవత్సరాలు అంటే ఆయన అధికారంలోకి వచ్చినాక ఇదే కేసును మనం 3 నెలల్లో స్టార్ట్ చేయొచ్చు, దర్యాప్తు చేయొచ్చు. కానీ ఏంటంటే రాజకీయ ప్రయోజనం దృష్ట్యా, ఎన్నికల్లో ఎజెండా దృష్ట్యా, ఎన్నికల ముందేలో ఈ నాయకులు పార్టీ నాయకులు జైల్లో ఉంచాలి, అందుకు సహకరిస్తున్నటువంటి మీడియా సంస్థలను కానీ లేదా అలాంటి తప్పులను ఎండగడుతున్న మీడియా సంస్థలని టార్గెట్ చేసుకుని మొదటి నుంచి ఆర్థిక బలం దెబ్బకొట్టాడు. ఇకపోతున్నట్టు వాళ్ళ తత్వం కానీ వాళ్ళ ఎన్నింటి జరుగుతున్న చరిత్ర కానీ చూస్తుంటే వీళ్ళు భౌతిక దాడి చేసే అవకాశాలు ఉన్నాయి అనే అనుమానం కూడా వ్యక్తం చేయడం అనేది ఒక రకంగా భయాందోళన గురి చేయాలన్నటువంటి వాళ్ళ ఆలోచన ధోరణికి నిజమే అనిపించేలా ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు ప్రభుత్వము అదేవిధంగా పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు 4 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు, అదేవిధంగా 4 సంవత్సరాల నుంచి వ్యతిరేకంగా కూడా కథనాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వాళ్ళ మీద దాడి చేసేటటువంటి అవకాశం ఉంటుందని భావించవచ్చా? తప్పకుండా, ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ అంటే ఒకేసారి కూడా అంటే 30 దాడి చేస్తున్నారు అంటే ఇటు ప్రత్యర్థి పార్టీ మీద చేస్తున్నారు, అంతకు సహకారం కానీ సేకం కానీ వాళ్ళు టార్గెట్కి పెట్టుకున్నటువంటి వ్యక్తుల మీద కూడా ఒకేసారి దాడి చేయడం అనేది వాళ్ళ వ్యూహంలో భాగమే. ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల ముందు ఏదైనా చేస్తేనే వాళ్ళకు ఇంకా కలిసి వస్తుందని ఒక టార్గెట్ పెట్టుకోవడం, ఒకవేళ ఎన్నికల తర్వాత వాళ్ళ ప్రత్యర్థి వాళ్ళ ప్రతికూల రిజల్ట్ రావస్తుంది కాబట్టి అప్పుడు అధికారం లేనప్పుడు ఏం చేయలేను, అధికారం ఉన్నప్పుడు ఏదైనా సాధించాలని ఒక తలంపు కూడా ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు చేసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ ఫ్యాక్షను పాలగాలనేటువంటి అదే చెప్తున్నారు, పాలగాలనేటువంటి సంస్కృతి వాళ్ళలో ఉంది, అదే సంస్కృతి ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా ఆ వేణుడు ఒకటి ఇప్పుడు కూడా మమ్మల్ని భౌతిక దాడి చేసే అవకాశాలన్నీ మొదటి నుంచి కూడా గెచ్చేస్తూ అదే విషయాన్ని ఈరోజు ఆయన ఆర్టికల్లో రాయడం జరిగింది. అంటే ఎంతో ధైర్యంగా ఉండేటటువంటి వేమూరి రాధాకృష్ణ ఈ పరిస్థితుల నుంచి భయపడి ఏమైనా వెనక్కు తగ్గేటటువంటి అవకాశం ఉంటుందంటారా? అసలే మనకున్నటువంటి మనకు విశ్లేషణ చేసుకుని చరిత్రలో దాగినటువంటి నిజాలన్నీ కూడా మనం చూస్తే భయభ్రాంతులకు గురి చేస్తేనో ఆర్థికంగా భయపెట్టిస్తేనో లేదా ఫిజికల్గా ఏదో చేస్తేనో కుంగిపోయేటువంటి వ్యక్తిత్వం కాదు వాళ్ళది. మనం ఎందుకంటే మనకు తెలుసు గతంలోనే రాజ్భవన్లో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి అంత బహిర్గతంగా ధైర్యంగా దాన్ని ప్రజెంట్ చేయగలిగినప్పుడు అది అంత సామాన్యమైన కాదు. అంటే వ్యవస్థలు ఏదో పొరపాటు జరిగితే గవర్నర్ కానీ మనకు తెలుసు గవర్నర్ విషయంలో కానీ లోక్సభ స్పీకర్ విషయంలో కానీ సుప్రీంకోర్టు విషయంలో కానీ ఇవన్నీ కూడా జ్యుడిషియరీ పవర్స్ ఉన్నటువంటి వ్యక్తుల మీద ఏదైనా చేస్తున్నప్పుడు ఇన్బ్యాలెన్స్ ఏదైనా తేడా వచ్చిందంటే మనం కఠినంగా శిక్షలు ఉంటాయి వాటి గురించి. ఎందుకంటే స్పీకర్ విషయంలో మనకు తెలిసిన అన్ని విషయాలు అలాంటి గవర్నర్ వ్యవస్థలు జరుగుతున్న పొరపాటుని రాజ్భవన్లో జరిగిన పొరపాటుని అక్కడ ఉన్నటువంటి కొందరి విధాన లోపంలో ఉన్న విధాన్ని ధైర్యం చేసి ఎండగట్టి ఒకవేళ తేడా వస్తే అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని మూసివేయడమే కాదు వీలైతే శాశ్వతమైనటువంటి కఠిన శిక్షలు కూడా ఉంటాయి. ఆయన కూడా దాంట్లో ఉన్న న్యాయపరమైనటువంటి విషయాలను చేమలుతూ వ్యవస్థలో జరిగిన పొరపాటును ఏమైతే ధైర్యంగా బయట చెప్పగలిగిన వ్యక్తులు అలాంటప్పుడు ఇలాంటి ఉడుకుదంపుటకు భయపడతారు అనుకోలేదు. కానీ కాకపోతే ఏంటంటే ఉన్న విషయాన్ని ప్రజల ముందు తెలియచేయాలి కాబట్టి ఆ విషయాన్ని తనకు ఆయనకు అనిపించినటువంటి దానికి దృఢి ఉన్నటువంటి విషయాన్ని కూడా రాయడం అనేది సమంజసమే కాబట్టి రాశాడే. కానీ రాసినంత మాత్రాన తను ఏదో భయపడుతున్నట్టయితే మనం అనుకోలేము. అంటే ఇప్పుడు ఈ యొక్క కథనాల పరంగా ఎవరికైనా ఇంకా థ్రెట్ కానీ లేదనంటే ఇంకేదైనా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ లేదంటే ఇంకెవరికైనా కానీ థ్రెట్ ఉండే అవకాశం ఉంటుందా? మేము తన కుటుంబ సభ్యులకు కానీ తనకు కానీ ఆఫీస్కి కానీ థ్రెట్ అని చెప్పట్లేదు. కానీ ఫిజికల్ దాడికి తెగబడేటువంటి ఆలోచన తత్వం ఉంది వాళ్ళకు అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాడు. అంటే ఎవరు పర్సన్ మా మీద కానీ నా వ్యక్తిగత కుటుంబం మీద కానీ టార్గెట్ చెప్పినట్టుగా లేదు. అందులో మొత్తం మీద అయితే వేమూరి రాధాకృష్ణని వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, ఆయన ఎప్పటికైనా ఫిజికల్ దాడి చేస్తూ అవసరం వస్తే ఎలిమినేట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయని వాళ్ళ ఒక అంచనా వేసుకుంటున్నారు. వాళ్ళ బిహేవియర్ వాళ్ళ మనస్తత్వాలను బట్టి చెప్పిన అంశం అది.
గతంలో తెలంగాణలో బ్యాన్ చేసినప్పుడు కానీ లేదంటే ఆంధ్రాలో బ్యాన్ చేసినప్పుడు కానీ చాలా ధైర్యంగా ఉండేటటువంటి రాధాకృష్ణ ఎటువంటి వ్యాఖ్యలు దాకా చేశారు అని చెప్పేశారంటే చాలా ఎక్స్ట్రీమ్గా ఉందనేది కూడా మనం భావించవచ్చా? ఎస్, ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్గా ఉంది. ఆ సమయం దగ్గర పడుతున్నట్టు కొన్ని సిమ్టమ్స్ కానీ ఆలోచనలు కానీ, ఎందుకంటే అవతల ఉన్నటువంటి వ్యక్తుల కదలికల విషయంలో కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి తీక్షణమైనటువంటి పట్టుదల విషయంలో తీసుకున్నా, ఏం చేసుకున్నా కూడా వాళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేసే విధానాలు చూస్తున్నప్పుడు కొంచెం అనుమానం రావడంలో తప్పేం లేదు. ఉన్నటువంటి ఈ అనుమానం వ్యక్తం చేయడం వల్ల ఆయన భయపడేట్టు కాదు, రాజీ పడుతున్నట్టు కాదు. పైగా ఈ ఇద్దరం అంటే ఇక్కడ పోటీతత్వం నుంచి పారిపోతారని కూడా కాదు, ఖచ్చితంగా అతను పారిపోయే రకం కూడా కాదు. ఖచ్చితంగా అదే మీడియాలో అదే రకమైనటువంటి రాతలు ఉంటాయి, అదే రకమైన పరిశోధనాత్మక కథలు ఉంటాయి. రాజీ పడే తత్వం అయితే ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఈ కథనాలను బట్టి తనకు రక్షణ కల్పించండి పోలీసుల దగ్గరికి వెళ్ళి సాయం చేయడం అని అడగడానికి, అంటే సాయం చేయడం అంటే వాళ్ళ రక్షణ కోవడం కానీ లేదంటే కేసు ఫైల్ చేసే అవకాశం కానీ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? మేబీ ఫర్దర్ కూడా జరుగుతుండొచ్చు. ఇంతవరకు అయితే ఫిజికల్గా విట్నెస్లు ఇవన్నిటికీ కావాలి. అలాంటివి ఏమైనా వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఉన్నతాధికారులను కలవడం, వాళ్ళ నుంచి రక్షణ కోరాల్సిన అవసరం, ప్రాణముప్పు ఉన్నప్పుడు కానీ రానున్నప్పుడు ఆ రకమైనటువంటి చర్యలు కనిపిస్తే ఖచ్చితంగా అడిగే అక్కడంలో తప్పేం లేదు, అడుగుతుండొచ్చు, అడిగే అవకాశాలు ఉంటే అప్పుడు. అయితే ఇక్కడ టెక్నికల్గా ఉంది అంటే, వాస్తవంలో తను ఉండేది మాత్రం తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి తెలంగాణ హైదరాబాద్ ఉంటున్నాను, అతడు ఆంధ్ర వాళ్ళు, అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి. అక్కడ కొంచెం రిస్క్ తక్కువ ఉండొచ్చు, ఇతను ఏమైనా జర్నీ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా అవకాశాలు ఉన్నప్పుడు అలాంటివి జరిగి ఉండవచ్చు. ఏది జరిగినా కూడా ఏ ప్రభుత్వమైనా సరే ఈయన కోరినప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వమైనా సరే ఆంధ్ర ప్రభుత్వమైనా సరే ఎవరైనా సరే రక్షణ కల్పించాల్సిందే. చట్టం అందరికీ సమానం కాబట్టి రక్షణ అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇస్తుండొచ్చు.